జై శ్రీరామ్, గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్, చెప్పు, జై శ్రీరామ్, జస్ జ్యోతికి స్వాగతం. వన్ టూ త్రీ. బాల్ ఇవ్వు మమ్మీకి, ఆడుకుంటున్నాం. అదో కమ్ బాల్ తీసుకురా. అదో 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 స్లోగా గడ్డి పీకడానికి కూర్చున్నావు అక్కడ కదా, అల్లాటే వెళ్తున్నావు అల్లాటే. డాడీ పిలుస్తున్నావు, డాడీ డాడీ పిలుచున్నావు. చూడండి, మావిడు ఎందుకు తినట్లేదు నాకు ఇప్పుడు అర్థమైంది. మా వారు వాకింగ్కి వెళ్ళారు. యాక్చువల్గా బయటికి వెళ్తే చికెన్ తెస్తారేమో అనుకుంటుంది, ఎవ్రీ టైం అదే చేస్తుంది. చూడండి, వెయిట్ చేస్తుందా ఆయన కోసము. చూడండి, అదో డోర్ దగ్గర చూస్తుంది, వస్తారేమో. డోర్ దగ్గర కూర్చొని అదో చూడండి. డాడీ రార్పిట, డాడీ వాకింగ్ వెళ్ళారు, వాకింగ్ వాకింగ్కి వెళ్ళారు మా వారు. అదేమో చికెన్ తెస్తారేమో అని వెయిట్ చేస్తుంది. దానికి కూడా ఎంత తెలిసిపోతుందంటే అసలు చిన్న మున్న కవ్య కమ్ తిను, డాడీ వాకింగ్ వెళ్ళారు. చూడండి ఏం చెప్పాలి వీళ్ళకి. ఆ చిన్న బుర్రలో ఎంత, అది చూడండి. ఏ కమ్ హియర్, యు సీ డాడీ వాకింగ్ వెళ్ళారు, వాకింగ్ కమ్, నువ్వు తినేసే మమ్ము తిను చెప్తుంటే వినట్లే. వచ్చే వరకు వెయిట్ చేస్తుంది, ఇంకేం తేలేదు అనుకోండి కమ్మని తినేస్తుంది అనమాట. అది అది వెయిటింగ్. డాడీ వాకింగ్ వెళ్ళిండ్రు బిడ్డ, వాకింగ్ వెళ్ళిండ్రు డాడీ, వాక్ వాకింగ్ వెళ్ళి నువ్వు తినేసేయి మమ్ము తినేసేయి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. వెయిట్ చేయకూడదు బిడ్డ అట్లా. ఏం తేరు బిడ్డ డాడీ నీకు, చికెన్ తెస్తారనుకుంటున్నావా? చికెన్ వద్దు ఇవాళ. సరే నేను చెప్తాను నీ కోసము, నువ్వు తినేసి, నువ్వు మమ్ము తినేసి, నేను చెప్తా డాడీకి. ఓకే, నేను డాడీకి చెప్తా చికెన్ తీసుకొని రండి అని. నువ్వు మమ్ము తినే ఇప్పుడు తినేసి, లంచ్లో పెడతా, ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదండి, ఇది తినేసి. గుడ్ గర్ల్ లూసీ. ఎవరు? గుడ్ గర్ల్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరు? లూసీ మమలాస్, లూసీ. గుడ్ మార్నింగ్ కిస్ ఇచ్చిన మమ్మీకి. వారు వచ్చారు, ఆయన వెనుక చూడండి. అదో ఏమో తెచ్చిండ్రేమో అనుకుని అదో ఉరుకుండు ఉరుకుండు. అదే ఏమిస్తున్నారు, ఏమిస్తున్నారు డాడీ నీకు, ఏమిస్తున్నారు డాడీ నీకు ట్రీట్? ఏం తెలియబెట్టా డాడీ, చలో తినేసి. గుడ్ గర్ల్ ట్రీట్. ఏం తేలే డాడీ, ఏం తేలే, తినేసి. గుడ్ గర్ల్, నేను చెప్తాలే డాడీకి, నువ్వు తినేసి. వెరీ గుడ్, వెరీ గుడ్, తినేసి తినేసి. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్, తినేసి. అయిపోయింది, ఇంకా తేలేదని తెలిసిపోయింది అనమాట, ఇంకా తినేస్తుంది. ఇంకెక్కడ వెళ్తున్నారా, ఇంకేమైనా తెస్తారా? మేము మా నార్మల్ వర్క్లోకి వెళ్ళిపోయామనుకోండి, ఇంకా దాని పని చేసేసుకుంటుంది. సో నెక్స్ట్ మార్నింగ్ చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది నా కిచెన్ నుంచి అనమాట. అసలు రెడ్గా అనమాట స్కై, ఒక లైన్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో యాజ్ యూజువల్ మా రొటీన్ ఆ రొటీన్లోకి వచ్చేసాను, వర్కౌట్ స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా. వీక్లీ థ్రైస్ నా వర్కౌట్ స్టార్ట్ అయ్యాయన్నమాట, ఎవ్రీడే కాకుండా వీక్లీ థ్రైస్ చేస్తున్నాను అనమాట. సో దట్ నాకు ఎక్కువగా ప్రెషర్ కాకుండా మళ్ళీ కొంచెం నా హెల్త్ కూడా కాపాడుకోవాలి అండ్ ఫిట్గా కూడా ఉండాలి కాబట్టి వీక్లీ థ్రైస్ నేను స్టార్ట్ చేశాను నా వర్కౌట్స్. సో ఇలా మార్నింగ్ 6 to 7 ఈ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నార్మల్ సెషన్స్ ఉంటాయి కాబట్టి మా కస్టమర్స్ క్లయింట్స్కి నేను కొంచెం గైడ్ చేస్తాను మార్నింగ్స్ అండ్ ఫాలోఅప్స్ ఉంటాయి. వాళ్ళు ఎలా ఏం తింటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఈ టైంకి ఎలా వాటర్ తీసుకుంటున్నారు, స్లీప్ ఎలా ఉంది, వాళ్ళకి స్లీప్ సైకిల్ ఎలా ఉంటుంది,
ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అవన్నీ మాట్లాడుతూ ఉంటానమాట కస్టమర్స్తో. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ నార్మల్ రొటీన్ మనం వచ్చేస్తాం కదా. ఎంతైనా ఒక మదర్కి కిడ్స్ని చూసుకోవడం అనేది ఒక మంచి పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది మాత్రం ఏ ఉమెన్ తప్పకుండా అంటే మిస్ అవ్వకుండా చేస్తారు. సో యా లైక్ ప్రోటీన్ ఉండాలి కాబట్టి నేను ఈ ఆనపకాయలో శనగపప్పు వేసి కొంచెం ప్రోటీన్ ఉండాలని అలా నేను ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఆనపకాయలో కొంచెం శనగపప్పు వేసేసి కలుచుకూరలాగా అనమాట ఇవి చేసేసుకుంటున్నాను. అంటే పక్కన ఏంటంటే స్వీట్ పొటాటోస్ ఉన్నాయి, మా లూసీ కోసం తీసుకొచ్చాము బట్ అది తినట్లేదు. సో స్వీట్ పొటాటో కొంచెం అండ్ పల్లీలు కొంచెంగా ఉడకబెట్టేసుకొని రెండు ఫ్రై చేసేసుకొని దాన్ని కూడా ఒక డిష్ లాగా చేసేసుకున్నాను అనమాట. అండ్ పాప కోసం పోహా, హెల్దీ ఆప్షన్ అది పోహా. పిల్లలకి కొంచెం హెల్దీ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళ అకాడమిక్స్లో మంచి హైట్స్కి రీచ్ అవుతారు, మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తారనమాట. లైక్ వాళ్ళ చదువులు కానీ ఏదైనా స్టామినా ఉంటుంది వాళ్ళకి, ఏదైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ పుడుతుంది. ఇవన్నీ మన ఫుడ్తోనే ద్వారా ఇవన్నీ ఉంటాయి. సో యా ఇక్కడ జస్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఫాస్ట్గా నా సెషన్లోకి వెళ్ళిపోతానమాట. 8 o'clock సెషన్ ఉంటుంది. సో నాకు దొరికేదే 1 hour ఈ వంట కోసము కుకింగ్కి. సో ఫటాఫట్ ఫాస్ట్గా అన్ని అన్నీ ఆల్మోస్ట్ రెడీ చేసుకుంటాను ముందు రోజు. ఒకవేళ రెడీ కాకపోయినా లైక్ మనం లేడీస్ ఏదైనా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆ పవర్, ఆ విల్ పవర్ మనకు ఉంటుంది కాబట్టి వీ కెన్ మేనేజ్ ఎనీథింగ్ అనమాట. సో యా ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజింగ్ అవర్ లైఫ్ బ్యాలెన్స్డ్గా. అన్ని పక్కలు చూసుకోవాలి, దట్ ఈస్ కాల్డ్ లైఫ్. ఏదన్నా ఒక్కటి వదిలేసినా కానీ మిస్మేనేజ్మెంట్ అయిపోతుంది. సో యా ఇలా పోహా చేసేసుకొని రైస్ పాప కోసం కర్రీ ఒకటి అండ్ స్నాక్లో పొటాటో, స్వీట్ పొటాటో అండ్ పీనట్స్తో జస్ట్ ఒక సాలెడ్ లాగా సాలెడ్ టైప్లో చేసేసానమాట. యా చూడండి ఇలా మా పాప కొంచెం తన డిష్ని తను ప్రిపేర్ చేసుకుంటుంది, పైనుంచి అంతా దానికి డెకరేట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే అండి. సో ఎక్కువగా నేను హెల్త్ గురించి చెప్దామని అనుకుంటున్నాను బట్ టాపిక్స్ పాసిబుల్ అవ్వట్లేదు. చూస్తాను మంచి మంచి టాపిక్స్ మీ ముందుకు తీసుకురావాలి. సో ఈ ప్రోటీన్ ఎంత తీసుకోవాలన్నది కొంచెం ఈ గ్యాస్ పెట్టుకుని ప్రతి ఒక్క మీల్లో కొంచెం ప్రోటీన్ ఉండాలి కాబట్టి పీనట్స్ వేసాను నేను, చనా దాల్ తీసుకున్నాను. సో ఇట్ కంప్లీట్స్ టుడేస్ ప్రోటీన్ అనమాట ఈ ప్లేట్లో. చూసారు కదా, యా